కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తాడేపల్లిలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడతారు, లైవ్ లో చూద్దాం. ప్రాంతం అంతా కూడా నీటిమయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో వందల కోట్లు పెట్టి అక్కడ వాళ్ళు కట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు కానీ ఈరోజు మీరు పరిపాలన చేత కాక మీరు ఈ కాలువ గేట్ వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కర్లేదా? ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టమయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల. వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. కనీసం ఐదుగురు చనిపోతే ఇంతవరకు నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, మంత్రివర్గాలు అంతా ఉన్నారు. ఈ మంత్రివర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టాలని చెప్పాం తప్ప ప్రజలకు మంచి చేద్దాము. కనీసం అక్కడ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి, ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి, ఇళ్లలోకి వాటర్లు వచ్చేసినాయి. కనీసం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి కనీస అవసరాలు మనం తీర్చాలని చెప్పిన పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు. ఎక్కడ సుజనా చౌదరి గారు, పశ్చిమ గోదావరి సంబంధించిన వ్యక్తి, ఎక్కడున్నారు? అదేవిధంగా బోండమ్మ గారు ఎక్కడున్నారు? కేసీఎన్ చిన్ని గారు ఎక్కడున్నారు? గద్దె రామ్మోహన్ గారు ఎక్కడున్నారు? ఈ శాసనసభ్యులంతా ఏమైపోయారు? ఇటువంటి ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరు కూడా వీళ్ళు ప్రజలకు సహకరించకపోవడం చాలా పెద్ద తప్పు. ఈ తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకి మీరందరూ కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజులో ప్రజలకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక ఎంఆర్ఓ అనేది వచ్చేసి, మేము ఎంఆర్ఓ వచ్చారు, మేము సర్వే చేసి వెళ్ళిపోతాం కాదు. ఈరోజు కనీస అవసరాలు తీర్చలేని కూటమి ప్రభుత్వం, దిక్కుమాల ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు స్పందించాలి. మీరు ఊరికే రివ్యూలు పెట్టి మరి నిన్న ప్రతిదీ ఫోటోలో బాగా మీరు వైరల్ చేస్తారే, మరి నిన్న రివ్యూ ఫోటోలు ఎందుకు పెట్టలేదు? కేవలం ప్రజల్ని మభ్య పెడతానికి. వీకెండ్స్లో మీరు అందరూ కూడా ఎక్కడున్నారో అందరికీ తెలుసు. వీకెండ్స్ రాగానే ఎవరికి వాళ్ళు పర్సనల్ జీవితానికి వెళ్ళిపోతారు. ఇటువంటి టైంలో కూడా ప్రజలకు అండగా ఉండకపోతే ప్రజలు మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు. ఏమంటే డిప్యూటీ సీఎం తాలూకా గారు, మీరు మాట్లాడితే డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పుకుంటారు కదా. ఏరి మీ తాలూకా వాళ్ళు ఎక్కడ? మీ ప్రభుత్వం కదా ఇప్పుడు ఉంది. కుటుంబ ప్రభుత్వంలో ఇదేలా జరిగేది? విజయవాడ నగరాన్ని సర్వనాశనం అయ్యే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి. దయచేసి విజయవాడ నగరాన్ని కాపాడండి. అధికారులందరూ కూడా స్పందించండి. ప్రజలకు సహాయం చేయండి. ప్రజలకు ఆకలి తీర్చండి. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి. అంతే తప్ప మీరు ఊరికే షోలుగా ఫోటోలు తీసి వీడియోలు పెడితే మాత్రం కుదిరే పరిస్థితి కాదు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి, ప్రజలందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఉంది. ఈ కుటుంబ ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మాత్రం తప్పకుండా మా కార్యాచరణ ముందుకెళ్ళి ప్రజలకు మేలు చేసే విధంగా మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి, విజయనగర ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న విజయవాడ నగరంలో మొన్న రాత్రి నుంచి గారా కురుస్తున్న భారీ వర్షాలకి నగరం మొత్తం గారా జలమయమై, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతానికి సంబంధించి మొగలరాజపురం కొండ ప్రాంతం కానివ్వండి, బీఆర్ నగర్ కొండ ప్రాంతంలో కానివ్వండి, కొండ చర్యలు అన్నీ గారా విరుగుపడి ఇళ్ళమేర పడి మొగలరాజపురంలో ఆరుగురు మనుషులు చనిపోయే విధంగా వర్షం అంతగారు వస్తాం గారు జరిగింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో శాఖ నుంచి వర్షాలు జిల్లాధికారి యంత్రాంగం కానివ్వండి, పైన ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడే ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా ఒక కౌరు పంపించి అందరి గారు జాగ్రత్తగా ఉన్నదని చెప్పని పునరావాస కేంద్రాలు